हाय हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल पद्दूस रेसिपीज़। रोज़ नेनु मीकु स्वीट गव्वलु एला चेयालो चूपिस्तानु। फ्रेंड्स, ई स्वीट गव्वलनी नेनु गोधुम पिंडितो चेस्तुन्नानु काबट्टी चाला हेल्थी अंड नो डाउट चाला क्रिस्पी अंड टेस्टीगा उंटाई। सो प्रोसेस लोकी वेल्दाम। मुंदुगा नेनु इक्कड 2 कप्स वीट फ्लावर नी अंटे गोधुम पिंडिनी तीसुकुन्नानु। दांट्लो 2 स्पून्स रव्वानी अंटे बोंबाई रव्वानी वेसी కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా ఆయిల్ అంతా పిండికి పట్టేలా ఇలా మిక్స్ చేసుకుంటే గవ్వలు క్రిస్పీగా వస్తాయి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలి। ఇక్కడ నేను 2 కప్స్ గోధుమ పిండిని తీసుకున్నాను కాబట్టి 2 స్పూన్స్ రవ్వని యాడ్ చేసుకున్నాను। అలాగే మీరు ఎన్ని కప్స్ గోధుమ పిండిని తీసుకుంటే అన్ని స్పూన్స్ రవ్వని యాడ్ చేసుకోవాలి। పిండిని ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఇలా నీడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 టు 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి। 15 మినిట్స్ తర్వాత మూత తీసి పిండిని ఒకసారి ఇలా బాగా సాఫ్ట్ గా చేసుకోవాలి। తర్వాత చిన్న చిన్న బాల్స్ లని ప్రిపేర్ చేసుకోవాలి। మనకి ఏ సైజ్ లో గవ్వలు కావాలో ఆ సైజ్ లో బాల్స్ ని ప్రిపేర్ చేసుకోవాలి। ఇలా ఒకే సైజ్ లో బాల్స్ ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే అన్ని గవ్వలు ఒకే సైజ్ లో వస్తాయి, ఈజీగా గవ్వలని ప్రిపేర్ చేసుకోవచ్చు। నెక్స్ట్ ఇప్పుడు ఇలాంటి గవ్వల చెక్క తీసుకొని దానికి ఇలా కొంచెం ఆయిల్ ని అప్లై చేసుకోవాలి। ఇప్పుడు ఒక పిండి బాల్ ని తీసుకొని చెక్క పైన పెట్టి ఇలా ప్రెస్ చేసి రోల్ చేస్తే గవ్వ రెడీ అయిపోతుంది। చూడండి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ గవ్వల చెక్క ఉంటే గవ్వలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఒకవేళ మీ దగ్గర ఇలాంటి గవ్వల చెక్క లేకపోతే మీ ఇంట్లో ఉండే ఫోక్ తో అయినా ఇలా గవ్వలని ప్రిపేర్ చేసుకోవచ్చు। లేదా ఇలాంటి స్పూన్ ని తీసుకొని ఇలా ప్రెస్ చేసి రోల్ చేస్తే కూడా గవ్వలని ప్రిపేర్ చేసుకోవచ్చు। గవ్వలని ఇలా చిన్న సైజ్ లో చేసుకుంటే క్రిస్పీగా క్రంచీగా అవుతాయి। ఇలా అన్ని గవ్వలని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రై కి ఆయిల్ ని వేడి చేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ ని లో చేసి ఇలా ఒకదాని తర్వాత ఒక గవ్వని ఆయిల్ లో డ్రాప్ చేసుకోవాలి। ఒకేసారి అన్ని గవ్వలు వేస్తే గవ్వలు అతుక్కుంటాయి। ఇలా మీరు తీసుకున్న ఆయిల్ లో ఎన్ని పడతాయో అన్ని గవ్వల్ని వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఇలా టర్న్ చేసుకుంటూ గవ్వలని ఫ్రై చేసుకోవాలి। ఫ్రెండ్స్, ఒకవేళ మీరు హై ఫ్లేమ్ లో ఈ గవ్వలని ఫ్రై చేస్తే పైన కలర్ తొందరగా మారిపోతుంది, లోపల సరిగా ఉడకవు। సో ఇవి క్రిస్పీగా రావాలంటే మీడియం ఫ్లేమ్ లోనే ఈ గవ్వలని ఫ్రై చేసుకోవాలి। ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్ లోకి తీసుకోవాలి। చూడండి మన గవ్వలు ఎంత బాగా వచ్చాయో। ఇలాగే బ్యాచ్ల్ బ్యాచ్ల్ గా మనం ప్రిపేర్ చేసుకున్న గవ్వలని డీప్ ఫ్రై చేసుకోవాలి। మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు। ఇలాగే అన్ని గవ్వలని ఫ్రై చేసుకున్న తర్వాత షుగర్ సిరప్ ని ప్రిపేర్ చేసుకోవాలి। స్టవ్ పైన ఒక పాన్ ని పెట్టుకొని దాంట్లో 1/4 కప్ షుగర్ ని వేసి 1/2 కప్ వాటర్ ని పోసుకోవాలి। ఇప్పుడు షుగర్ ని ఇలా కలుపుతూ మెల్ట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో। చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ షుగర్ మెల్ట్ అయిపోయింది। ఇప్పుడు హై ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి, ముద్ద పాకం వచ్చే వరకు కుక్ చేసుకోవాలి। ఇప్పుడు పాకాన్ని చెక్ చేద్దాం। ఒక చిన్న గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో 1 డ్రాప్ పాకాన్ని వేసి చెక్ చేసుకోవాలి। చూడండి ఇక్కడ పాకం ముద్దలా ఫామ్ అయ్యింది, మనకు కావాల్సిన పాకం వచ్చేసింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్న గవ్వలను వేసి వెంటనే కలుపుతూ ఉండాలి, లేకపోతే గవ్వలు పాకాన్ని పీల్చుకోవు, ఎందుకంటే షుగర్ క్రిస్టలైజ్ అవుతుంది అంటే షుగర్ డ్రై అయిపోతుంది। సో కంటిన్యూస్లీ ఫాస్ట్గా కలుపుతూ ఉండాలి।
చూడండి ఇలా అంతా డ్రై అయిపోయింది ఇప్పుడు ఒకసారి ఇలా టాస్ చేసి సర్వ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ స్వీట్ గవ్వల్ అంటే ఇలా ఉంటాయి అంతే ఫ్రెండ్స్ మన క్రిస్పీ అండ్ టేస్టీ స్వీట్ గవ్వలు రెడీ మీరు కూడా ఈ స్వీట్ గవ్వలని నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి ఒకవేళ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థాంక్యూ ఫర్ వాచింగ్